ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రామకొండంలో 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. కొద్ది రోజుల్లోనే పవర్ ప్రాజెక్టుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే పవర్ ప్రాజెక్టుపై తాను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు చెప్పారు. రామగుండంలో పర్యటించిన భట్టి విక్రమార్క కొద్ది రోజుల్లోనే పవర్ ప్రాజెక్టుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. సింగరేణి జెన్కో జాయింట్ గా పవర్ ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అందరి కోరిక మేరకు బి పవర్ హౌస్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అతి త్వరలోనే పవర్ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామని, భూసేకరణ ప్రతిపాదన త్వరగా పంపించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో చారిత్రాత్మకమైన పవర్ ప్రాజెక్టుపై సమీక్షించినట్లు వెల్లడించారు. 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతం వెలుగునిచ్చిందని, సాగునీటిని కూడా తీసుకువచ్చిందని తెలిపారు. అనంతరం గోదావరి ఖనిలో పలు అభివృద్ది పనులకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, చెప్పిన మాట ప్రకారం 15 నాటికి 2 లక్షల రూపాయలలోపు ఉన్న రుణాలు మాఫీ చేశామని తెలిపారు. పీపుల్స్ ప్రజాయాత్ర సందర్భంగా రామగుండంలో 6 రోజుల పాటు పాదయాత్ర చేశానని చెప్పారు. 6 రోజుల పాదయాత్రలో సింగరేణి ప్రజల ఆవేదనను విన్నానని చెప్పారు. ఏ ఆశయం కోసం తెలంగాణ సాధించుకున్నామో అవి నెరవేరలేదని ప్రజలు బాధపడ్డారని వివరించారు. నేను అడుగుతా ఉన్నాను, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే 5 సంవత్సరాలు ఆగలేము. కేవలం మేము అధికారంలోకి వచ్చిన 3 నెలలు 7 నెలలు 8 నెలలు అవుతా ఉంది. ఈ 8 నెలల్లో 4 నెలలు ఎన్నికల కోళ్ళ పోతే మాకు మిగిలింది కేవలం 3 నుంచి 4 నెలలు. ఈ 3-4 నెలల్లోనే అనేక పథకాలు చేస్తూ చివరికి మీరు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలు చేసిపోతే, ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తూ ఇంకొక 18,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతుల కోసం రుణమాఫీ చేసింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా యువతకు ఉపయోగపడేలా నైపుణ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రామగుండంలో కొత్త పవర్ హౌస్ నిర్మించాలని ఎన్నో రోజులుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అడిగారన్నారు. సింగరేణి ప్రజలు ఎంతో కష్టపడి పనిచేస్తేనే దేశంలో రాష్ట్రంలో వెలుగులు ఉంటాయని వెల్లడించారు. ఇవాళ 8,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయడం సంతోషకరమని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి ప్రతి నెలా నిధులిస్తున్నామని స్పష్టం చేశారు. రూరల్ టెక్నాలజీ అనే సాఫ్ట్వేర్ సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించాలి. ఈ ప్రాంతం మళ్ళా దేశవ్యాప్తంగా మనం ఈ ఇక్కడ ఉన్న మా పవర్ జనరేషన్ కు సంబంధించిన ఎన్టీపీసీ వెలుగులు జిమ్మిన, దానికి సంబంధించి జెనికోకు సంబంధించిన వెలుగులు జిమ్మిన, ఈ ప్రాంతానికి సంబంధించిన మా అన్న తమ్ముడు పనిచేస్తేనే దేశవ్యాప్తంగా కరెంటు వచ్చే విధంగా నిరంతరం ఉండిపోవాలని రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా మా పార్లమెంటు సభ్యులు ఒక ఆలోచన చేస్తే ఒక ప్రక్రియ భాగంలో ముందుకెళ్ళి ఈరోజు భట్టి గారిని ఒప్పించి మెప్పించి 8,000 పై చిలుకు కోట్లతో ఈరోజు వారు మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటన చేయటం అనేది ఇక్కడున్న మా సోదరుడు రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ప్రజలు కీలక పాత్ర పోషించారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సింగరేణి ప్రాంత ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని హామీనిచ్చారు. తెలంగాణ వస్తే మరింత అభివృద్ధి చెందుతుందని సింగరేణి ప్రాంత ప్రజలు భావించారని తెలిపారు. అనేక సార్లు ఈ ప్రాంతంలో ఉద్యమాల్లో అనేక సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. తప్పకుండా మీరు కోరినటువంటి బస్సులన్నీ కూడా అతి తొందరలో ఇస్తాననేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, పెద్దలు విజయరామారావు గారు బస్ డిపో కోరినారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాలుగా రవాణా శాఖ, ఇలా రవాణా శాఖ మంత్రిగా నా తెలంగాణ అక్క చెల్లెలు దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణాన్ని. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.